ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, మేమందరం ఈ డిబేట్ లో మాట్లాడాలి. రైట్ 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 రామగారు మళ్ళీ మనతోటి జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన్ గారు జాయిన్ అయ్యారు. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి కీర్తన్ గారు, ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖలో ప్రధానంగా మీకు డబ్బుంది కాబట్టి మీ అభిమానుల చేత నన్ను తిట్టిస్తారనేటువంటి ఒక అంశం కూడా ఉంది. ఏంటి అంతగా తిడుతున్నారా మీరంతా ముద్రగడ పద్మనాభం గారిని జన సైనికులందరూ? మీకు అలాగే పెద్దలు దాసనారాయణ దాసర్ గారికి, అలాగే మిగతా ప్యానెల్ లో పెద్దలందరికి నమస్కారం సార్. అలాగే ప్రయాణ నిరీక్షకులకు కూడా ముద్రగడ అంకుల్ కి ముందు నమస్కారం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రబ్బర్ స్టాంపుల్లో ఈయన ఒక ఆడయ్యారు. ఎందుకంటే యువతకు ఏమైపోతుంది, కాపు కులం ఏమైపోతుంది అని ట్రాప్ లో ఆలోచించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వేసే ట్రాప్ లో పడిపోయేసి తన కులం చేసి తనే తిట్టిచ్చే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలో ఈయనడు భాగస్వాములు అయిపోయారు. ఈరోజు తన కులస్తులే ఈరోజు అత్యధికంగా ముద్రగడ గారిని తిట్టడానికి ముందుకు వస్తున్నారని నిజంగా ఆవేదనగా ఉంది. దట్టు ఆందోళనగా బాధగా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన కూడా ఒక బానిస అయిపోతున్నారా? కేవలం యువత గురించి ఆలోచించకుండా, పొద్దున్న కూడా ఒక పేపర్ ఆర్టికల్ లో నేను చూశాను, యువతకి ఏమిచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన టికెట్ల కోసం సినిమాల కోసం వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని ఇట్లా డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేసి వాళ్ళని ఇచ్చేసేస్తున్నాడు అన్నట్టు మాట్లాడారు. కానీ ఇక్కడ యువత గురించి ఆలోచించాల్సిన పెద్దవారైన ముద్రగడ గారు కేవలం తన కొడుక్కి సీటు వచ్చేసే చాలు, తన కొడుకు ఎమ్మెల్యేనో తన మినిస్టర్ అయిపోతే చాలన్న ఇంటెన్షన్స్ తో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తున్నారా? ఎందుకంటే ఆ లేఖ చదివినప్పటి నుంచి అదే బాధేస్తుంది సార్. యువతకు వాలంటీర్ ఉద్యోగాలకి పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క ప్రశ్న అడగకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి, రంగా గారు ఎంతో గౌరవించే మేము రంగా గారి గురించి మాట్లాడడానికి, చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ముద్రగడ గారు వస్తున్నారు, అది ఆందోళనకరం. మరొకటి ఏంటంటే ఆయన నటుడిగా మొన్న ఒక ప్రశ్న ఒకటి వచ్చినప్పుడు మనం చెప్పాం పవన్ కళ్యాణ్ గారికి నటుడు అనే మాట అండమే నిజంగా ఆందోళనకరం, బాధకరించి కలిగించే విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం పదేళ్ల పైగానే ఉంది, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఆదరణ పొందుతూ నిరాజనలు అనుకుంటున్నాడు. కానీ అటువంటి వ్యక్తిని నటుడుగానే చూస్తున్నారంటే వైసీపీ రంగులు పూసేయడం వల్ల ఆయన కనిపించట్లేదేమో అనేది నా బాధ అంకుల్. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి, ఈ తుగ్లక్ పరిపాలన నుంచి విముక్తి కలిగించడం కోసం ఈస్ట్ వెస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రతో. ఆ వారాహి యాత్ర ప్రబంధనం చూసి భయం పుట్టే మిమ్మల్ని పంపించారు ముద్రగడ గారు. ఆ విషయం గమనించాలి మీరు. కాపు చేత కాపులు తిట్టించే స్ట్రాటజీలో భాగస్వాములే మీరు కూడా ఈరోజు ముందుకు వచ్చి అంకుల్ నానా మాటలు ఈరోజు అనిపించుకుంటున్నారంటే ఊరికే అనిపించుకోవట్లేదు. ఎందుకు అనిపించుకుంటున్నారు? మీరు అడదిడ్డంగా రాసిన ప్రెస్ నోట్ల వల్ల అనిపించుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉడిగం చేయడం కోసం అనిపించుకుంటున్నారు. మాకు ఆవేదన ఉంది మిమ్మల్ని మాటలు అనడానికి. ఎందుకంటే ఒక కుల పెద్దగా మీరు ఉండి కులానికి జరుగుతున్న అన్యాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వ్యతిరేకంగా ఈ తుగ్లక్ పరిపాలన నుంచి, పర్టికులర్ గా ఈ తుగ్లక్ పరిపాలన నుంచి విముక్తి కలిగించడం కోసం అహర్నిశలు పాటుపడుతూ ఆయన వారాహి యాత్ర చేస్తున్నాడు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలలో క్లీన్ స్వీప్ చేయబోతోంది సార్ జనసేన పార్టీ. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే ఇటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి కాపు కుల ద్రోహుల చేత మమ్మల్ని తిట్టిస్తూ, మాకు మేమందరం నమ్ముతున్న పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ మాకు ఆవేదన గురి చేస్తున్నారు. మీరు మీరు తిడుతున్నారంటూ ముద్రగడ గారు లేఖలు రాశారు కదా కీర్తన్ గారు, మిమ్మల్ని తిట్టిస్తున్నారు మీరంటా ఉన్నారు, మీ అభిమానుల చేత బండబూతులతో మెసేజ్లు పెట్టిస్తున్నారంటూ రాశారు ఈ లేఖలో. పార్టీ ఆఫీస్ నుంచి జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ముద్రగడ గారిని తిట్టమని, లేకపోతే మీరే తిడుతున్నారా? సార్ మాకు మేము స్వచ్ఛందంగా వచ్చి మేము తిట్టట్లేదు, మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. ఈ రోజు మీరు గమనించే మా మాట తీరు గమనిస్తే మా ఆవేదన మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నటుడిగా మాట్లాడడం, తోలు తీస్తా తొక్క తీస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఆయన భార్యని సైతం తిట్టినప్పుడు ఆయన ముద్రగడ గారు ద్వారంపూడి గారిని సమర్థించుకొని వస్తూ ఒకరోజు తాగి ఆయన ఏం మాట్లాడారు మీ అందరికి గుర్తుంది. మా మహిళల్ని మహిళా నాయకుల్ని కొట్టినప్పుడు రాని ముద్రగడ అంకుల్ ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే మా మహిళలకు అన్యాయం జరుగుతుంది రావు, మన కులస్తుడు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుంటే రావు, ఈ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడవు, యువతకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడవు, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడవు, అప్పులు అయిపోతుంటే మాట్లాడవు. కేవలం ద్వారంపూడి గారిని వైసీపీ కార్యవర్గాన్ని తిట్టినప్పుడు మాత్రమే నువ్వు వస్తున్నావు అంటే నువ్వు రబ్బర్ స్టాంపు కావా? ఈ ఆందోళనతోనే కదా కాపు పెద్దలు కావచ్చు కాపు నాయకులు కావచ్చు రాష్ట్రంలోని యావత్ మంది నిన్ను అభిమానించే వారు కూడా నీకు వ్యతిరేకంగా వాట్సాప్ లో పోస్టులు పెడుతున్నారు, వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు, ఇవన్నీ నువ్వు రెస్పాండ్ అవ్వలేకపోతున్నావు. మళ్ళీ తోలు మొండెం లేని వాళ్ళ ఏదో అన్నారు సార్, ఆయన మొలతాడు లేని వాళ్ళ చేత మొలతాడు లేని వాళ్ళతో మెసేజ్లు పెట్టేస్తున్నారంట. గోచి మొలతాడు కాదు, పూర్తి అవగాహనతో నిన్ను బాబాయ్ అని పిలుచుకునే వాళ్ళు కూడా నీ మెసేజ్లు పెట్టి స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే బాబాయ్ నిన్ను నమ్మాము, నువ్వు మాకు అమ్ముడు పోయేసి మా కులాన్ని అమ్మ వైసీపీ వాళ్ళ దగ్గర అమ్ముడు పెట్టేసేసి మమ్మల్ని నాశనం చేసావా, ద్వారంపూడి గారి కోసం ఈరోజు కాపు కులం తిట్టిస్తున్నావా, కాపు కులం కోసం పాటు పడుతున్న పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావా? సరే సార్, ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు,
నువ్వు పోటీ చేస్తే దమ్ముంటే కాకినాడలో ద్వారంపూడి గారి మీద పోటీ చేయి, లేదంటే నా మీద పోటీ చేయి పిఠాపురంలో అంటున్నారు. నీ మీద పోటీ చేయాలని నువ్వు ఓపెన్గా ఇప్పుడే ఒప్పుకో, వైఎస్ఆర్సీపీ పార్టీ నువ్వు పోటీ చేస్తున్నావని నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒప్పుకో ఆ మాట, నువ్వు వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయావని అప్పుడు మళ్ళీ మాట్లాడు. ద్వారంపూడి గారు పెద్ద గొప్పవారు నేను చెప్తున్నారు కదా సార్, ద్వారంపూడి గారిది మనం ఒకసారి చూద్దాం సార్. 2014 ఆయన ఓడిపోయారు, అంత మన్నలు గన్న ప్రజానాయకుడు 2014 ఎందుకు ఓడిపోయారు సార్ ద్వారంపూడి గారు? దానికి ఆన్సర్ ఉందా ముద్రగడ అంకుల్ దగ్గర? ఇంకొక విషయం, 2019 వైఎస్ఆర్సీపీ పార్టీకి సార్ వన్ సెకండ్ 74,000 ఓట్స్ వచ్చాయి వైఎస్ఆర్సీపీకి, అలాగే టీడీపీ 60,000 ఓట్స్ వచ్చాయి, జనసేన 30,000 ఓట్స్ వచ్చాయి. ఈ సారి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఆ 30,000 మెజార్టీతో మేము గెలిచి చూపిస్తాం అక్కడే వారం కూడా ఆయన మీద గెలిచి చూపిస్తాం. కనుక ముద్రగడ అంకుల్ ఇటువంటి ప్రెస్ నోట్ రాస్తూ కాపు కులద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారికి బద్దం చేసుకుంటూ ఆయన కార్యవర్గంలో పనిచేసి ఆయన తొత్తుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఆ కులానికి చేసిన న్యాయం ఏమీ లేదు. ఆ కులానికి కార్పొరేషన్ కి ఇస్తున్న డబ్బులు కూడా ఈకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఇంతవరకు నోరు ఇప్పని వ్యక్తి ఎవరైనా ముద్రగడ గారు మాత్రమే మాట్లాడకుండా మమ్మల్ని చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. మీ ప్రెస్ నోట్ కరెక్ట్ గా ఉంటే, పవన్ కళ్యాణ్ గారిని అడిగే ప్రశ్నలు కరెక్ట్ గా ఉంటే మా జవాబు కూడా కరెక్ట్ గా ఉంటుంది. రైట్ రైట్ మనతోటి రాజకీయ